జగన్ మాటల్ని ఇంకా నమ్మాలా? 2019 ఎన్నికలకు ముందు ఏమన్నాడు? రెండు సార్లు తిరగచ్చు, దాదాపుగా 16 గంటలు 15 గంటలు టీవీ చూడొచ్చు, దాదాపుగా 2-3 లైట్లు ఉండొచ్చు, అంతా కలిపి దాదాపుగా 200 యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా 150 యూనిట్లు దాటం. మీకు చెప్తా ఉన్నా, 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి అధికారంలోకి వచ్చాక ఎందుకు కరెంటు షాక్లు? ఇంట్లో ఫ్యాను, 2 బల్బులు అంతే ఎక్కువ వాడడం. 1670 వచ్చింది, 1000 రూపాయలు అదనం వచ్చింది, 10 అదనం ఛార్జీలు వచ్చేసి 200 వస్తుంది. కాల్ చేయదు కొంచెం అయినా, దానికి ఇంకొంచెం ఎగస్టాలు ఏసీ కడుతున్నారు. ప్రతి నెల మా ఇళ్లలో వచ్చేది కరెంటు బిల్లు సగటు మనిషికి 800 రూపాయలు ఇస్తే మాకు చాలా ఎక్కువ. 800 రూపాయలు అంటే 5000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది, ఏ విధంగా మేము కట్టాలి? సరే 8000 అట్లా వస్తే కరెంటు బిల్లు ఏ విధంగా కడతాం? మేమైనా వాటిలో కూలి పనులు చేసుకునే వాళ్ళమే, ఈ విధంగా వస్తే తినాలా లేకపోతే తినకుండా కరెంటు బిల్లు కట్టుకోవాలా? చూశారు కదా, మాటలతో మభ్యపెట్టి మిమ్మల్ని మోసం చేసిన ఈ జగన్ ని ఇంకా నమ్ముతారా? 2019 చెప్పినవి చెయ్యనోడు, 2024 చెప్పేవి చేస్తాడా? ఇంకా చాలు జగన్, జరుగు 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 జగన్, ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.